వెజైనల్ డిశ్చార్జ్ అంటే అది ఒక ఫ్లూయిడ్, మన వైట్ కలర్ లో ఉండే డిశ్చార్జ్ మన మానం నుంచి, గర్భసంచి ముఖద్వారం నుంచి, కొన్ని రంధ్రాలు గ్లాండ్స్ నుంచి ఈ డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే వెజైనల్ డిశ్చార్జ్ అనేది అబ్నార్మల్, అది రావటం వల్ల మేము నీరసపడిపోతున్నాం, విపరీతమైన నడుము నొప్పి వస్తోంది, దానివల్లే మాకు ఆకలి పెరగట్లేదు అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. వెజైనల్ డిశ్చార్జ్ అనేది వైట్, నార్మల్ వైట్ కలర్ లో క్లియర్ గా ఉండి, ఎటువంటి వాసన దురద లేకుండా, ఎటువంటి ఇరిటేషన్ కలగకుండా వచ్చి వైట్ డిశ్చార్జ్ అనేది అబ్సల్యూట్లీ నార్మల్. అందరి ఆడవాళ్ళకి సహజంగా పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి నెలసర్లు ఎండిపోయే వరకు అందరికీ వస్తుంది. అది ఆ విషయం తెలియక చాలా మంది అపోహపడుతూ ఉంటారు. నార్మల్ వైట్, క్లియర్ గా ఉండే వైట్ డిశ్చార్జ్ అనేది వితౌట్ ఏ రకమైన వాసన దురద లేకుండా ఉండేది అబ్సల్యూట్లీ నార్మల్ వైట్ డిశ్చార్జ్. రెండు రకాలుగా మనం దీన్ని డివైడ్ చేయాలండి, ఫిజియోలాజికల్ అండ్ పాథలాజికల్. ఫిజియోలాజికల్ అంటే సహజ సిద్ధంగా అందరి ఆడవాళ్ళకి వచ్చే వైట్ డిశ్చార్జ్. అది మనకి పెద్ద మనిషి అయినప్పటి నుంచి అందరికీ రోజులు తేడా, నెలసర్లు బట్టి కానీ, ప్రెగ్నెన్సీలో కానీ, కాన్పు అయిన తర్వాత కానీ అది వేరీ అవుతూ ఉంటుంది. కానీ ప్యాథలాజికల్ అని అంటాం, అంటే ఏదైనా చెడు వాసన కానీ, దురద కానీ, ఏదన్నా ఇన్ఫెక్షన్తో కూడుకున్నది కానీ, దానికి రకరకాల రంగులు అనేటివి ఉంటాయి. వాటి ప్రకారంగా మనం అది బ్యాక్టీరియాలా, వెజైనలా అనేది మనం, ఫంగలా అనేది మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి. ఇందులో మనకి మళ్ళీ చెప్పాను కదండి, క్లియర్ గా వైట్ గా మ్యూకస్ గా వచ్చే డిశ్చార్జ్, ఎటువంటి వాసన దురద లేకుండా వచ్చేది నార్మల్ వైట్ డిశ్చార్జ్, నార్మల్ లూకోరియా అని కూడా అంటాం. అబ్నార్మల్ డిశ్చార్జ్ అని ఎప్పుడు అంటామంటే, పెరుగుగడ్డల్లాగా, విరిగిన ముక్కలు ముక్కల్లాగా, చీజీగా, థిక్గా వచ్చి, కొంచెం దురదగా వచ్చి ఇరిటేషన్ కాజ్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం ఫంగల్ క్యాండిడియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, వెజైనల్ క్యాండిడియాసిస్ వల్ల కానీ అటువంటివి వస్తూ ఉంటాయి. అది అబ్నార్మల్, దాన్ని మనం వెంటనే ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అట్లాంటి టైంలో మనం గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. అలా కాకుండా పసుపు పచ్చగా గ్రే కలర్ లో వచ్చి విపరీతమైన దురదతో వచ్చి ఒక నీచు కంపులాగా, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ లాగా రావచ్చు. దాన్ని మనం సమ్ బ్యాక్టీరియల్ వెజైనోసిస్ వల్ల రావచ్చు కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఒక్కొక్కసారి పసుపు పచ్చతో పాటు గ్రీన్ కలర్ లో వస్తూ ఉంటుంది, విపరీతమైన మంటతో వస్తూ ఉంటుంది. టాయిలెట్కి వెళ్ళేటప్పుడు కూడా, మనకి యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా విపరీతమైన పెయిన్ రావచ్చు. అది సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లైక్ గోనోరియా అని కానీ, ట్రైకోమోనాస్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఉంటుంది. అలాంటప్పుడు మనం వెంటనే గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయి సఫిషియంట్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఒక్కొక్కసారి బ్లీడింగ్ లాగా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది, అది భార్యాభర్తలు కలిసిన తర్వాత కానీ, నెలసరి మధ్యలో కానీ కనిపిస్తుంది. ఇది కంపల్సరీ మనం ఎందువల్ల వస్తుందో అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. యూజువల్గా పాలిప్స్ అంటాం, అంటే గర్భసంచి ముఖద్వారానికి కొన్ని కణితల్లాగా తయారవ్వచ్చు, లేదా ప్రీ క్యాన్సరస్ స్టేజ్, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ప్రీ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఎరుపు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అది క్యాన్సర్ కూడా అయి ఉండొచ్చు. అట్లాంటప్పుడు మనం దానికి సఫిషియంట్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, ప్యాప్స్మియర్ అని కానీ, ఎండోమెట్రియల్ బయోప్సీ అని కానీ, పాలిప్ రిమూవల్ కానీ చేసి దాన్ని బయోప్సీకి పంపించి మనం అది ప్యాథలాజికలా, ప్రీ క్యాన్సరస్ స్టేజా, క్యాన్సర్ స్టేజ్ లో ఉందా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం అశ్రద్ధ చేస్తే దాని తీవ్రత పెరిగి క్యాన్సర్ లాగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఎరుపు కనిపిస్తున్నప్పుడు నెలసరితో కాకుండా మిగతా టైంలో దాన్ని ఖచ్చితంగా మనం అశ్రద్ధ చేయకూడదు. అలా కాకుండా ఇలా పసుపు పచ్చగా గ్రే కలర్ లో, గ్రీన్ కలర్ లో వస్తుంది అంటే సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది కాబట్టి మనం గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. అలా కాకుండా పెరుగుగడ్డల్లాగా దురద పుట్టేటట్టు ఉండి, ఇన్ఫ్లమేషన్ తో ఉండి, విపరీతమైన ఫౌల్ స్మెల్లింగ్ వస్తుంటే దాన్ని మనం క్యాండిడియాసిస్ కింద కన్సిడర్ చేయాలి. అది ఇట్స్ ఏ ఫంగల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఇవి పలు రకాల వైట్ డిశ్చార్జెస్ మనం రోజువారీ మనం అబ్జర్వ్ చేసి గుర్తు పెట్టుకోవాల్సిన టైప్స్ ఆఫ్ డిశ్చార్జెస్. ఇవి ప్యాథలాజికల్. ఫిజియలాజికల్ చెప్పాను కదండి, అది క్లియర్ గా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది కలగనివ్వదు అన్నమాట, క్లియర్ గా వాటర్ లాగా ఉంటుంది.
యూజువల్గా మనకి అందరికీ వెజైనల్ డిశ్చార్జ్ అనేది మన ఏవైతే సర్వైకల్ లో కానీ అంటే గర్భసంచి ముఖద్వారం కానీ మానం నుంచి కానీ గ్లాండ్స్ అనేటివి ఉత్పత్తి అవుతాయి. అలానే ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది, అది గుడ్ బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ అనేది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. అవి ఎందుకు అంటే ఒక పిహెచ్ అనేది అంటే మన ఎసిడిక్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అది ఈ బ్యాక్టీరియా అనేది ఆ వెజైనల్ పిహెచ్ ని మెయింటైన్ చేయటం వల్ల మనకి రకరకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు శుభ్రపరచటం, లూబ్రికేషన్ ని ప్రొవైడ్ చేయటం, ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేయటం చేస్తుంది. మనం ఎప్పుడైతే రిపీటెడ్ గా తెలియకుండా సోప్ యూజ్ చేసి రకరకాల వెజైనల్ వాషెస్ కానీ ఇంకేమైనా కెమికల్స్ కానీ ఈ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ కానీ కొన్ని డియోడరెంట్స్ కానీ వాడటం వల్ల కానీ లేదా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కానీ లేకపోతే హైజీన్ మెయింటైన్ చేయకపోవటం వల్ల కానీ లేదంటే మెన్స్ట్రువల్ ప్యాడ్స్ నుంచి కానీ కొన్ని రకాలు కొన్నిసార్లు బర్త్ నుంచి కానీ లేదా డయాబెటీస్ ఉండటం వల్ల కానీ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్స్ అటాక్ అవుతాయో మనకి ఈ చేంజెస్ అనేటివి వెజైనాలో జరుగుతూ ఉంటాయి. నార్మల్ లూకోరియా మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా డైలీ కనీసం ఒక మినిమం టీ స్పూన్ అంత వెజైనల్ డిశ్చార్జ్ అనేది ప్రతి ఆడవాళ్ళకి అందరికీ సహజంగా అవుతూ ఉంటుంది. కాకపోతే అది వయస్సుతో నెలసరి ఉన్న రోజులతో వేరీ అవుతూ ఉంటుంది. అది కాకుండా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేటివి కొన్ని మనం హైజీన్ మెయింటైన్ చేయకపోవటం వల్ల కానీ లేదా డయాబెటీస్ వల్ల కానీ లేదంటే ఈ ఎక్స్టర్నల్ సోర్సెస్ వల్ల ఈ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ కానీ ఈ టాల్కమ్ పౌడర్స్ యూజ్ చేయటం వల్ల కానీ ఈ ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి లేదా రిపీటెడ్ గా వాష్ చేయటం వల్ల ఏదైతే ఆ లూబ్రికేషన్ కానీ గుడ్ బ్యాక్టీరియా కానీ ఎలిమినేట్ అయ్యి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్లనే మనం ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. యూజువల్గా వెజైనల్ డిశ్చార్జ్ రోజులు అంటే ఇప్పుడు మన నెలసరి తర్వాత కొంచెం థిన్గా ఉంటుంది డిశ్చార్జ్ అనేది. ఎప్పటి వరకు అంటే నెలసరి మధ్య వరకు కూడా, అంటే మన నెలసరి వచ్చిన రోజు మొదటి రోజు కింద కన్సిడర్ చేస్తే రోజు నుంచి 15వ రోజులోపు కూడా కొంచెం థిన్గా అంటే కొంచెం నీళ్ళలాగా కొంచెం అటు ఇటుగా కాకుండా కొంచెం అలాగా చిక్కగా సెమీ కొంచెం అటు ఇటుగా డిశ్చార్జ్ అనేది ఉంటుంది. నెలసరి మధ్యలోకి వచ్చేసరికి ఎప్పుడైతే ఓవ్యులేషన్ అవుతుందో అంటే అండం విడుదల అవుతుందో కొంచెం చిక్కబడ్డం అనేది ఉంటుంది, అంటే కొంచెం థిక్గా ఉంటుంది అనమాట కంపారిటివ్లీ మొదటి ఉన్న 14 రోజుల్లో కన్నా కూడా. అలానే ఎక్కువగా ఉంటుంది, కనీసం 30% ఎక్కువగా ఉంటుంది మొదటి ఉన్న 10 రోజుల కన్నా కూడా. ఎప్పుడైతే ఈ అండం విడుదల అవుతుందో కొంచెం ఎక్కువగా డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. అదే టైంలో చాలా మంది అపోహ పడేది ఏంటి అంటే ఇది అబ్నార్మల్ డిశ్చార్జ్, ఏదో అయిపోతుంది, దానివల్ల నాకు నీరసం వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకుంటారు. కానీ అది అండం విడుదలైనప్పుడు ఈ స్పర్మ్స్ కోయిటస్ అప్పుడు ఈ స్పర్మ్స్ పైకి అసెండ్ అవ్వడానికి ఉపయోగపడేటట్టుగా మానం దానికి తానుగా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అది చాలా హెల్దీ వైట్ డిశ్చార్జ్ అండ్ అది చాలా ఇంపార్టెంట్ అండ్ ముఖ్యం కూడా ఈ మనకి వెంటనే గర్భిణీ అందడానికి కానీ ఈ రకమైన వైట్ డిశ్చార్జ్ అనేది చాలా సహాయపడుతుంది. అలానే అండం విడుదలైన తర్వాత నెలసరి వచ్చే టైం వరకు ఆ మధ్యలో ఉండే 14 రోజులు బాగా చిక్కగా ఉంటుంది, అంటే పెరుగులా కాకుండా కొంచెం చిక్కగా ఈ కంపారిటివ్గా మొదటి ఉన్న రోజుల కన్నా కూడా చిక్కగా ఉంటుంది. అవి పోస్ట్ ఓవ్యులేటరీ వైట్ డిశ్చార్జ్ అంటారు. కానీ ఏదైతే నెలసరి మధ్యలో ఉండే అండం విడుదలయ్యే టైంలో మాత్రం కొంచెం ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. దాన్ని మనం అబ్నార్మల్ అని అనుకోకూడదు. ఈ రకమైన వైట్ డిశ్చార్జ్ ఏదైతే క్లియర్ గా మ్యూకస్ లాగా ఎటువంటి వాసన దురద లేకుండా ఉంటుందో దాని గురించి మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆడవాళ్ళకి టీ స్పూన్ అంత వైట్ డిశ్చార్జ్ అనేది సహజంగా అవుతూ ఉంటుంది, దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ అండర్ గార్మెంట్స్ ఫేడ్ అవ్వటం అనేది కేవలం ఈ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలో ఉండే లాక్టిక్ యాసిడ్ వల్ల, దాని ఎసిడిక్ నేచర్ వల్ల ఆ రంగు మారటం కానీ మనకు ఒక రకమైన ఇబ్బంది కానీ కలుగు చేస్తూ ఉంటుంది. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే ఈ చేంజెస్ కనపడతాయో, ఏదన్నా నీచు వాసనలా రావటం కానీ, ఫౌల్ స్మెల్లింగ్ తో కూడుకున్న దురద, మంట, నొప్పి, ఒక్కొక్కసారి టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు విపరీతమైన పెయిన్ రావటం, ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది,
ఒకసారి పొత్తి కడుపులో విపరీతమైన క్రాంప్స్ కానీ కంజుషన్ కానీ, అంటే మెలి తిప్పినట్టు ఉండే పెయిన్ కానీ, లేదా భార్య బట్టలు కలిసేటప్పుడు విపరీతమైన నొప్పి రావడం కానీ, కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వటం కానీ, లేదా ఏదైనా బ్లిస్టర్స్ అంటే చిన్న చిన్న పింపుల్స్ లాగా మానం చుట్టూ పొక్కుల్లాగా రావటం కానీ, లేదా పెరుగుగడ్డల్లాగా రావటం కానీ, చీజీ చీజీగా రావటం కానీ, లేదా పసుపచ్చగా మారటం కానీ తెలుపు ఎప్పుడైతే ఈ మార్పులు గమనిస్తామో అప్పుడు వెంటనే మనం ఒక గైనకాలజిస్ట్ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ కంపల్సరీ కన్సల్ట్ అయ్యి సఫిషియంట్ ట్రీట్మెంట్ కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం. అబ్నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల వస్తుంది. అంటే చాలా మంది భర్త నుంచి సంక్రమించిన వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, లేదా తనకి షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది, అది కంట్రోల్లో లేకపోయినా కూడా తరచూ ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అలానే హస్బెండ్ కి డయాబెటీస్ ఉంది, అన్కంట్రోల్డ్ గా ఉన్నా కూడా ఆయన నుంచి కూడా కొన్ని రకాల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అనేటివి తొందరగా సోకే అవకాశం ఉంటుంది. అలానే మనం ఏదైతే నార్మల్ వెజైనల్ పిహెచ్ బ్యాక్టీరియా అనేది మెయింటైన్ చేస్తుందో, రిపీటెడ్ గా కొంతమందికి ఒక ఫోబియా ఉంటుంది, ఎన్నిసార్లు వాష్రూమ్కి వెళ్తే అన్నిసార్లు తరోగా సోప్ యూజ్ చేయటం వల్ల కానీ, లేదా వెజైనల్ వాషెస్ తో కానీ, సర్టెన్ కెమికల్ ఉన్న వాషెస్ తో కానీ రిపీటెడ్ గా క్లీన్ చేస్తూ ఉంటారు, దానివల్ల డ్రైనెస్ అనేది క్రియేట్ అయ్యి ఇచ్చింగ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలానే ఈ హస్బెండ్ నుంచి కానీ, లేదా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండటం వల్ల కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ముందు మనం వాటిని ప్రివెంట్ చేసుకోవాలి. ప్రివెంట్ చేసుకొని ప్రాపర్ కాంట్రసెప్షన్ అనేది వాడుకోవాలి. ఎప్పుడైనా పార్ట్నర్ కి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని తెలిసినప్పుడు సమ్ బ్యారియర్ కాంట్రసెప్టివ్స్ లాంటివి, కాండమ్స్ లాంటివి యూజ్ చేయాలి. అలానే తరోగా మెన్స్ట్రల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. కొంతమందికి ప్యాడ్స్ వల్ల కూడా సోకుతుంది, అవి కొన్ని అందులో ఉండే కెమికల్స్ ఉండటం వల్ల కూడా వెజైనల్ డ్రైనెస్ ఇచ్చినెస్ వచ్చి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందుకని మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మెన్స్ట్రుయేషన్ అప్పుడు ఎవ్రీ 3 to 4 hours కి ప్యాడ్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. కొంతమంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే మెయింటైన్ చేయటం వల్ల ఒక రకమైన ఇరిటేషన్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్స్ట్రల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. అలానే పార్ట్నర్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ ని ప్రివెంట్ చేసుకోవడం కోసం సమ్ బ్యారియర్ కాంట్రసెప్టివ్స్ యూజ్ చేసుకోవాలి. అలానే ఈ రిపీటెడ్ గా వాషెస్ కాకుండా ప్లెయిన్ వాటర్ తోనే వీలైనంత వరకు మానాన్ని శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఈ కెమికల్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, టాల్కమ్ పౌడర్స్ కానీ, హెయిర్ రిమూవల్ క్రీమ్స్ కానీ లోపల వరకు వెళ్లకుండా సూపర్ఫిషియల్ గానే క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేయాలి. చాలా మంది టైట్ గా ఉండే అండర్ గార్మెంట్స్ వేసుకుంటారు, వాటి వల్ల విపరీతమైన స్వెట్టింగ్ వస్తుంది. అట్లాంటి స్వెట్టింగ్ వల్ల కూడా రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల సాఫ్ట్ బ్రీతబుల్ కాటన్ అండర్ వేర్స్ అనేటివి వేసుకోవటం వల్ల కొంతవరకు ఈ డ్రైనెస్ ఇచ్చినెస్ అనేది మనం ప్రివెంట్ చేయగలుగుతాము. అలానే ఈ రకరకాల కెమికల్స్ ఉన్న వాషెస్ కూడా మనం అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఇటువంటి హైజీన్ మెయింటైన్ చేస్తూ ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే వీ కెన్ ప్రివెంట్ దిస్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్. లేదు, విపరీతంగా ఇవి వాడుతున్నప్పటికీ, ఇవి తీసుకున్నప్పటికీ మనకి ఇబ్బంది కలుగుతుంది అంటే దగ్గరలో ఉన్న ఒకసారి గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఒకసారి ప్రాపర్ ఎగ్జామినేషన్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడం చాలా పెద్ద విషయం. ఆడవాళ్ళకి అనేది మెన్స్ట్రువల్ హైజీన్ చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఒక ఒక రకమైన భయంతోనూ, ఏదో ఒకమైన భూతంతోనూ కాకుండా, ఇది అందరు ఆడవాళ్ళకి సహజంగా మన నోట్లో ఉమ్ము ఎలా ఉత్పత్తి అవుతుందో, మానంలో సహజ సిద్ధమైన తెలుపు అనేది అందరికీ సహజంగా డైలీ వారీగా ఎంతో కొంత ఉత్పత్తి అవుతుంది. దాని గురించి ఎక్కువగా కంగారు పడకండి. ఎప్పుడైతే ఈ రకమైన మార్పులు మీరు డైలీ వారి అబ్జర్వ్ చేస్తారో అలాంటప్పుడు మాత్రమే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది. అలానే ఈ మీరు ఈ ఈ మెన్స్ట్రల్ ప్యాడ్స్ బదులు ఇప్పుడు కొత్తగా మెన్స్ట్రల్ కప్స్ అనేటిది చాలా ఈజీగా మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటున్నాయి. మెన్స్ట్రల్ కప్స్ కి చాలా బెనిఫిషియరీ థింగ్స్ ఉన్నాయి. ఇట్ కెన్ రీయూజబుల్. ఈ ఇరిటేషన్ కానీ, డ్రైనెస్ కానీ, ప్యాడ్స్ వల్ల ఈ కెమికల్ ఎక్స్పోజర్ కానీ చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. అలానే ఎప్పుడైనా నెలసరి మధ్యలో బ్లీడింగ్ కనిపించినా, ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా వెంటనే ఒకసారి గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. ఉమెన్స్ హెల్త్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని అసలు నెగ్లెక్ట్ చేయకండి. జస్ట్ అసలు ఫిజియోలాజికల్ లూకోరియా అంటే మంచి తెల్లబట్ట అనేది, అలానే చెడు తెల్లబట్ట అనేది డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకుంటే మీకు డైలీ వారి ఈ అన్నెసెసరీ స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుంది.